డాక్టర్ల కోర్స్ కి చాలా మంది మొగ్గు చూపుతున్నారు అని చెప్పి. నిజంగానే ఒకవేళ ఆ డాక్టర్ కోర్సులు చేసిన వారందరూ డాక్టర్లు అయి ఉంటే ఇప్పుడు మనకి డాక్టర్ల కొరత ఉండేది కాదు. ఇలాంటి టైంలో నిజంగా విద్య అంత పటిష్టంగా అంత మంచిగా ఉండుంటే. అయితే కొంతమంది ఇప్పుడు జాబ్స్ కోల్పోయి, అంటే సాఫ్ట్వేర్ జాబ్లు కోల్పోయిన వాళ్ళు తర్వాత ఏం చేయలేక కూరగాయలు అమ్ముకుంటున్న పరిస్థితి. అంటే 14 ఏళ్ల పిల్లవాడిని టైం చూసి చెప్పమంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఐ మీన్ ఆ నాలెడ్జ్ అనేది లైక్ ఎక్కడైనా తీసుకెళ్లి ఒక ప్లేస్ లో వదిలేస్తే ఏ బస్సుకి ఇంటికి రావాలో కూడా తెలియని పరిస్థితి. సో ప్రపంచంలో లేకపోతే మన సొసైటీలో జరుగుతున్న వాటిని రిలేట్ చేస్తూ విద్యని టెక్నాలజీ కూడా యూజ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ని కూడా మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో, వాటిని కూడా మేళవిస్తూ సాంకేతిక విద్య అండ్ ఇట్లాంటి వాటిని సొసైటీలో జరుగుతున్న వాటిని అనుసంధానం చేస్తూ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇప్పుడున్న వాటిలో లోటుపాట్లు ఏంటి. మనకి లాస్ట్ 10 మినిట్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడగాల్సి వస్తుంది. యా ప్లీజ్. ఇందులో ఏంటంటే ముఖ్యంగా నూతన విద్యా విధానం జాతీయ విద్యా విధానంలో బాగా ఫేస్ చేసింది ఇదే, అంటే పిల్లవాడి సామర్థ్యాలను గుర్తించాలి, దానికి తగిన విద్య చెప్పాలి. నెంబర్ వన్. ఇంకోటి పుస్తకాల సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ ఒకటి ప్రధానంగా మాట్లాడాలి. మీరు ఇందాక పేరెంట్స్ అసెస్మెంట్ గురించి కూడా అన్నారు కదా, నిజంగానే పేరెంట్స్ అసెస్మెంట్ ఇక్కడ పనికొస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు నా కొడుకు ఇదే కావాలి, నా కూతురు లైక్ ఈ వృత్తిలోనే ఉండాలని చెప్పి వాళ్ళ పైన ఇప్పటి వరకు చూస్తున్నాం మనం. వాళ్ళకి రిలీజియన్ ఆ సబ్జెక్ట్ ఇష్టం లేకపోయినా అందులోనే జాయిన్ చేయించడము. సో ఇది కూడా మనం ఆలోచించాలి. సో అక్కడ కూడా ఒక మైనస్ ఉంది కదా, దాన్ని కూడా రిలేట్ చేస్తూ చెప్పండి. పేరెంట్స్ అసెస్మెంట్ అంటే టీచర్ పేరెంట్స్ పిలిచి వాళ్ళ ఆసక్తులు తెలుసుకోమంటున్నా. అంటే పేరెంట్స్ అసెస్మెంట్ అనేది వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు కాదు, వాళ్ళు కలెక్టర్ చేద్దాం అనుకుంటాడు, వీళ్ళు కలెక్టర్ కావద్దు కావాలని ఏం లేదు కదా. అది వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ లని దాచిపెట్టే, ఇప్పుడు ఒక షెఫ్ అవుదాం అనుకుంటాడు, అమ్మో వంట వాడంటారని ఆ ఇష్టాన్ని ఖచ్చితంగా అణచివేసే ప్రయత్నం కూడా ఉంటుంది. మరొకటి చేద్దామనే ఆలోచన లేకపోతే అందులో ఇంట్రెస్ట్ ఉందని చెప్పడము, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. అందుకు అడుగుతున్నాను. అందుకనే ఇప్పుడు నిజంగా చెఫ్ అనేది చాలా తక్కువది కాదు. అసలు ఇవాళ కరోనా కష్టకాలంలో హోటల్ బంద్ అయినాయి కానీ చెప్పుకున్న విలువ దేనికుండా చూస్తారు కదా. మనం పెద్ద పెద్ద విదేశీయులు వచ్చి చెప్పును పరిచయం చేసుకొని మరీ ఫోటోలు సెల్ఫీలు దిగిపోతారు. అదే కరోనా వచ్చింది ఏంటంటే పెద్ద హోటల్లో ఒక ఆమె ఒక సెలబ్రిటీ చెఫ్ను పిలిచి ఫోటో దిగితే పంది మాంసం కోశాడు ఆయన, ఆ దానిలో కరోనా ఉంది పంది కంది, అది ఆ రకంగా ఈమె కరోనా అనుకుంటారు. అందుకనే వాళ్ళ వృత్తులు ఏవి కూడా చిన్నవి కావు అనే భావన తీసుకురావాలి. అందుకని పేరెంట్ మనకు అసెస్మెంట్ అనేది మార్కులు కాదు. పేరెంట్ అసెస్మెంట్ అలా పిల్లవాడు ఎందులో ఆసక్తి చూపుతుంది అని చెప్తున్నా. కొందరు పిట్టలు చూస్తే ఆకాశం చూస్తే సంతోషపడతారు, అంటే ప్రకృతి ప్రేమి కూడా అన్నట్టు వాడు కదా, వాడు మంచి పర్యావరణవేత్త అవుతాడు కదా. అందుకనే ఇది పిల్లల ఆసక్తులను తల్లిదండ్రులు గమనించింది ఎవరు గమనించలేరు. గతంలో టీచర్ ఆ ఊళ్ళో ఉంటే అవన్నీ గమనించేవాడు. అందుకనే పిల్లల ఆసక్తులను పెంచడానికి 3 నుంచి 5 ఏళ్ల దాకానేమో అంటే 3 సంవత్సరాలు మొదటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో కేవలము ప్లే అంటే ప్లే స్కూల్ అనుకోండి ఆ రకంగా చేస్తున్నారు. 5 నుంచి మాతృభాష అంటే 1వ తరగతి 5 సంవత్సరాలు నిండగానే 1వ నుంచి 5వ తరగతి దాకా ఏదైతుందో పూర్తిగా మాతృభాషలు. అందుకనే పిల్లలు ఎక్కడ చెడిపోతున్నారు, చిన్నప్పుడే వేరే భాషలు చెప్తే తెలుగులో మాతృభాషలు ఆలోచన చేస్తున్నాం, అనువాదం చేసే క్రమంకి వచ్చే వరకు అలా మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. అది కష్టమవుతుంది చాలా మంది. నేను తెలుగు మీడియం, నాకు పరిస్థితి ఏంది, తెలుగులో ఆలోచన చేస్తా ఇంగ్లీష్లో మాట్లాడాలి. కనుక అది కాకుండా ఉండాలంటే ఈ 3 మార్పులు మంచివి అంటున్నాయి. మొట్టమొదటిది ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రారంభించడం, టీచర్కి పిల్లవాడికి సంబంధాలు పెంచడం, బట్టి విద్య నుంచి మొదలుపెట్టి తీసేసి ఇవాళ పిల్లలు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని రాసే క్రమంలో పరీక్షా విధానాలు కూడా మంచి మార్పు తీసుకొస్తున్నారు. అదేంటంటే వాళ్ళు బట్టి పడితే రాదు. ఆ ప్రశ్న ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇప్పటికే మనకు తెలుగు రాష్ట్రాల్లో అది అమలు జరుగుతుంది. అంటే మీరు పాఠం పూర్తిగా చదివితే తప్ప, అంటే రామాయణం మొత్తం చదివితే రాముడికి సీత ఏమవుతుంది తెలిసినట్టు ఆ ప్రశ్నలు ఇచ్చే పద్ధతిలోనే ఆబ్జెక్టివ్ టైప్ ఉన్న మిగతా సగం ఎట్లుంటుంది అంటే మీకు పూర్తిగా పిల్లవాడ చదివిండు అని అర్థం కావాలి. అందుకని సొంతంగా రాయగలిగి ఆ సొంతంగా ఆ పాఠం అర్థం చేసుకునే కలిగి ఉండాలి. అట్లాగే ఏం చేస్తున్నారంటే పిల్లల బ్యాగ్ బరువు తక్కువ చేయడం, మెల్లమెల్లగా పాఠ్యాంశాల సంఖ్య కూడా తక్కువ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. అందుకనే ఇది ప్రయోగ దేశం, దీనిలో ఆదర్శాలు బాగా రాసుకోవచ్చు. నేను ఏం చెప్పానంటే స్థూలంగా ఇవాళ కొంచెం కొందరు కాషాయకరణ జరిగింది అంటున్నారు. నేనేమంటున్నా కొందరు మోడీ చేసిన కాషాయకరణ అంటున్నారు, కొందరు ఏమంటున్నారు ఉన్న పాత తీసి ఎందుకు కొత్తది పెడుతున్నారు అంటున్నారు. కాదు, పాత పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు మరిపేయడానికి
పాతది తీసేసి ఇప్పుడు కొత్త విద్యా విధానం అని పెడుతున్నారు, మానవ వనరుల శాఖ ఎంత మంచిగా ఉంటుండే అని వాళ్ళు అంటున్నారు. కనుక నేనేమంటున్నా, పిల్లి నల్లదా తెల్లదా సమస్య లేదు, ఇందాక ఎలకలు పట్టాలి. ఇవాళ ఈ విద్యా విధానాన్ని ఇంప్లిమెంటేషన్ లో ఏమేమి ఇప్పటిదాకా జరుగుతున్న పొరపాట్లు వాటి దిద్దే ప్రయత్నం చేయాలి. కానీ కోతిని కోతికి చేయమంటే కొండంగం కావద్దు, అంటే ఒక బొమ్మ వేసేపోతే ఇంకో బొమ్మ తయారు కావద్దు. కనుక దీని విద్యా విధానంలో వేలు పెట్టని వాళ్ళు లేడు ఇప్పటిదాకా. కానీ ఇందులో మనకు ఒక లాభం జరుగుతుంది. ఈ జాతీయ విద్యా విధానంలో ఇప్పుడు రెండు కేవీబీలు అంటే కస్తూర్బా గాంధీ కేజీబీ, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు పెరుగుతాయి. అట్లాగే జిల్లాకు ఒక నవోదయ స్కూల్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నవోదయ స్కూల్స్ పెంచుదాం అనుకుంటున్నారు. అను ఆటోమేటిక్ గా మనకి ఏమైతుంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలని ఇప్పుడు 11 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు, మిగతా వస్తాయి. అంటే నేనేమంటున్నా అంటే ఉన్నవాడుకో చదువు లేని వాడుకో చదువు తీసేయకుండా ఈ ఆర్థిక అసమానతలు పోకుండా విద్యా విధానంలో ఎంత మంచి మార్పులు తెచ్చినా దాని ఇంప్లిమెంటేషన్ లో దుష్ఫలితాలు అనుభవిస్తాం. ఎందుకు, ప్రైవేటు పబ్లిక్ రెండు రంగాలను కలుపుకొని మనం విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి తప్ప. ఇప్పుడు ఏమైతుంది, మీకు సిబిఎస్ఈ చదువుకునే పిల్లలకు వేరే సిలబస్ ఉంది, మనంతా స్టేట్ సిలబస్ ఇక్కడ కదా తెలుగు రాష్ట్రాల్లో, స్టేట్ సిలబస్ ప్రవేశపెట్టరు. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు అన్నిటికీ విద్యా విధానం వస్తే అన్ని స్కూళ్లకు ఈ అకాడమిక్ క్యాలెండర్ అవుతుంది, అట్లాగే క్లాస్ వైజ్ మనకు విభాగం కూడా ఈ రకంగా అవుతుంది. కనుక ఇది ఆచరణ 2021-22 విద్యా సంవత్సరానికి ముందు పెడదాం, 2030 కల్లా అచీవ్ కావాలంట. కనుక సంధికాలం ఇది, అంటే ప్రయోగ దశలో దీని పూర్తిగా రిజల్ట్స్ ఎట్లా వస్తాయి మనం చెప్పలేం, కానీ మొత్తం మీద విద్యను బలోపేతం చేయడానికి ఇది ఒక ముందడుగు. ఇందులో ఆదిలోనే హంసపాదలాగా ఇది బాగాలేదని లేకుండా కాషాయీకరణం అని చేయాల్సిన అవసరం లేదు. పాఠ్యాంశాలలో కూడా ఇంకొక మాట చెప్తా జ్యోతి గారు, పాఠ్యాంశాలలో కూడా లోకల్ ఫ్లేవర్ ఉండాలన్నారు. ఇది నేను మొత్తం చదివాను. లోకల్ ఫ్లేవర్ అంటే ఇప్పుడు మనకు ఎక్కడనో ఒక సంఘటన గురించి చదువుకుందాం, ఇంటి పక్కన సంఘటన గురించి చదవడానికి ఆ మానవీయ కోణం వేరే ఉంటుంది. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గురించి చదివిన దానికన్నా తెలంగాణ వాడికైతే కొమరం భీమ్ గురించి చదివితే అడవి గురించి తెలుస్తుంది విధానం. ఇక్కడికి నేను రెండు రాష్ట్రాలు ఒకటే మనే, అట్లా లోకల్ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాడు. చాలా పాఠ్యాంశాలు గతంలో పోయినాయి, ఇవాళ మళ్ళీ పెద్ద బాల శిక్షకు రావాలంటున్నా నేను. ఇవాళ ఈ విద్యా విధానంలో కనపడేది ఏంటంటే జాతీయ విద్యా విధానంలో మళ్ళీ పెద్ద బాల శిక్ష వస్తుంది మనకు చూడండి. ఎందుకంటే ఆ రకమైన విద్యా విధానంలో లైఫ్ స్కిల్స్ నేర్పడము, ఆడుకుంటూ పాడుకుంటూ ఆ సమాజంలో ఉన్న విషయాలు నేర్చుకోవడము, కేవలం పాఠాలు బట్టి బట్టి వాటిని క్యాప్సిల్ నింపుకున్నట్టు పోయి మళ్ళీ అన్లోడ్ చేయడం కాకుండా వాళ్ళ మేధో సామర్థ్యాన్ని వాళ్ళ అభ్యసన సామర్థ్యాన్ని పెంచడం. మీకు వందే మాతరం ఫౌండేషన్ అని ఉంది మన కలవకుర్తులు, బ్రహ్మాండమైన విద్యా సామర్థ్యాలు పెంచుతున్నారు టీచర్లు వీళ్ళే కదా. అందుకనే టీచర్ సామర్థ్యం పెంచడానికి కూడా బిఎడ్ 4 సంవత్సరాలు చేయడం, ఇట్లాంటి మంచి మార్పులు ఉన్నాయి. ఈ మంచి మార్పులు ఆహ్వానిస్తూ దీని ఇంప్లిమెంటేషన్ లో రాష్ట్రాలు కావాలి. ఆఖరికి ఒక్క మాట చెప్తాను, కొందరేమంటున్నారంటే ఇది రాష్ట్రాల సబ్జెక్టు కనుక రాష్ట్రాలకు విద్యా హక్కు విద్యా చట్టం అప్పచెప్పకుండా ఎట్లా చేస్తారని నేను రెండు అంటున్నాను. ఉమ్మడి జాబితాలో విద్య ఉంది, అందుకనే జాతీయ విద్యా విధానం ఉంటే మనకు చాలా జాతీయ స్థాయిలో పరీక్షలు ఉన్నాయి, మన పరీక్షలకు అటెండ్ కావాలి కదా వీళ్ళందరూ. అందుకనే అందరూ ఒకే విద్యా విధానాన్ని పాటించడం, లోకల్ దాన్ని లోకలైజ్ చేయడం. అందుకనే గ్లోబలైజేషన్ లోకలైజేషన్ కలిసి గ్లోకలైజేషన్ అంటున్నాం మనం. ఇవాళ విద్యా విధానంలో కూడా గ్లోకలైజేషన్ రావాలి, అప్పుడు ఖచ్చితంగా ఈ మార్పులు ప్రవేశపెట్టే క్రమంలో ఒక 3-4 ఏళ్ల టైం పడుతుంది. ఈ టైమును మనము సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా అందరికీ పుట్టుకతో వివక్ష లేకుండా, పుట్టుకతో కానీ సమాజంలో పేదరికంతో వివక్ష లేకుండా చదువు రావాలి. చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా వాళ్ళ బతుకుదేరు కోసం పనిపించినట్టు ఉండాలి. ఉద్యోగం అంటే వైట్ కాలర్ జాబే కాదు, ఆ మిగతా జాబ్స్ కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా ఉన్నాయి, అసలు ఆకాశమే హద్దు విద్యలో. కనుక ఆకాశమే హద్దు అనే విద్యను మళ్ళా వెనకటి గురుకులాగా రావాల్సిన పరిస్థితి ఉంది, దానికి విద్యా విధానం దోహదం చేస్తే నమ్ముతున్నాను. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలు. ఈ రోజు అంటే మనం ఇంకా చాలా మాట్లాడాల్సింది, మరొకసారి ఖచ్చితంగా ఈ విద్యా విధానం పైన మాట్లాడతాము. అండ్ ఈ రోజు అయితే నాకు తెలిసి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సో ఇదండి ఇవాళ్టి షో, మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.